ఇక ఢిల్లీ మధ్యం కుంభకోణంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ కానున్నారా? ఏ క్షణంలోనైనా ఆమెను అరెస్ట్ చేసేందుకు ఈడీ రంగం సిద్ధం చేస్తోందా? అంటే అవుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్ తప్పదా? నెక్స్ట్ వంతు కవితదేనా? ఇప్పటికే దీనిపై బీఆర్ఎస్ లోను విస్తృత స్థాయి చర్చ జరుగుతోంది. ఎన్ని ఫోన్లు వాళ్ళకొచ్చినావు? ఎందుకు వాళ్ళకొచ్చినావు? సౌత్ గ్రూప్ కు నువ్వే పెబ్బా, అరుణ్ పిల్లే నీకు బినామీనా, ఎవలెవలతో మీటింగ్ పెట్టినావు, 100 కోట్లు ఎవలెవలు చదివినరు, సిసోడియాతో దందాలన్నీ వాటా ఎంత అని క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడిగినరట. అడ్డంగా బుక్ అయినా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గారు నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు. 100 రూపాయలకే క్వార్టర్, 100 రూపాయలకే క్వార్టర్ సారా దందా. మహిళా రిజర్వేషన్ కోసం దీక్ష చేస్తున్న మహిళను మీరు అరెస్ట్ చేయాలని కోరడం మంచిదేనా? మహిళలని మహిళా పోలీసులు అరెస్ట్ చేస్తారు, దాంట్లో ఏమున్నది? వేసేసాడు, బాగా వేసేసాడు. చెప్పిన మాట వినని వాడినే కొడుకు అంటారమ్మా నిర్వచనం అది. చెప్పిన మాట విన్నట్టు నటించేదాన్ని కూతురు అంటారమ్మా, పెద్ద తేడా లేదు. బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది, జాగ్రత్త అని చెప్పాలి. మళ్ళీ ఇంటికి రానివ్వనని చెప్పాలి. మా పరువు తీసేసావు కదా, మా ఇంటికి ఎలా వస్తావమ్మా? కాసేపు బస్ స్టాండ్లో ఉండి కొంగు చాపి అడుక్కో అమ్మా, 3 రోజులు నీకు జీవితం అంటే ఏమిటో తెలుస్తుందని చెప్పాలి.